మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారిచే ఈ నెల 22వ తారీఖు ఆదివారం ఉచిత ఓవేరియన్ క్యాన్సర్ వైద్య శిబిరం. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, హైటెక్ సిటీ, హైదరాబాద్. ప్రజాపాలనతో ముందుకెళ్తున్న తెలంగాణ సర్కార్ పేదల సంక్షేమంపై మరింత ఫోకస్ పెంచింది. రేషన్ కార్డు లేని నిరుపేదలకు కార్డుల జారీకి ఏర్పాటు చేసిన రేవంత్ సర్కార్ మరో ముందడుగు వేసి ఇళ్ల పథకం అమలుకు సిద్ధమవుతోంది. ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ ఇళ్లను కేటాయించేందుకు ముమ్మరి ఏర్పాట్లను చేస్తోంది. వారం 10 రోజుల్లో విధి విధానాలను ఖరారు చేసి ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేస్తోంది. నిరుపేదలకు గుడ్ న్యూస్ చెప్పడానికి తెలంగాణ సర్కార్ సిద్ధమవుతోంది. ఇందిరమ ఇళ్ల పథకం అమలుకు అవసరమైన విధి విధానాలను ప్రకటించడానికి సమాయత్తమవుతోంది. లబ్ధిదారుల ఎంపికకు మార్గదర్శకాలను సిద్ధం చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఇందిరమ పథకానికి కేంద్రం అందించే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని అనుసంధానం చేసి ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. గత 7 డిసెంబర్లో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ ఇళ్ల పథకానికి ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించింది. ఇంటి కోసం దాదాపు 82 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అంచనా. అర్బన్ పరిధిలో 23.5 లక్షలు, రూరల్లో 58.5 లక్షలు దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. సొంత స్థలం ఉన్న నిరుపేదలకు ఇందిరమ ఇళ్ల పథకాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలో ఫస్ట్ ఫేజ్ లో వర్తింపజేయాలని సర్కార్ నిర్ణయించింది. స్థలం లేని వారికి 2వ దఫాలో ఇవ్వాలని భావిస్తోంది. ఇంటి స్థలం ఉండి ఇళ్లు లేని పేదలకు ఇళ్లు నిర్మించుకునేందుకు 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తారు. స్థలం లేని వారికి స్థలం ఇచ్చి ఆర్థిక సాయం అందిస్తారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4,17,000 ఇళ్లను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రిజర్వ్ కోటా కింద మరో 33,000 ఇళ్లను ప్రభుత్వ విచక్షణలో ఉంచాలని నిర్ణయించింది. ఈ పథకం అమలు కోసం బడ్జెట్ లో 9,184 కోట్ల రూపాయలను ఇప్పటికే కేటాయించారు. పీఎంఏవై పథకం కింద కేంద్రం అందించే 4,600 కోట్ల రూపాయలను ఇళ్ల బడ్జెట్ కు అనుసంధానం చేసి ఇందిరమ్మ పథకాన్ని అమలు చేయాలని సీఎం రేవంత్ అధికారులకు ఇప్పటికే సూచించారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఇళ్ల పథకాలు, మార్గదర్శకాలు, విధి విధానాలను పరిగణలోకి తీసుకుని ఇళ్ల కేటాయింపులు జరపాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన హౌసింగ్ అధికారులు ఇప్పటికే ఒక నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారు అర్హులా కాదా అనే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం క్షేత్రస్థాయి పరిశీలన జరపాలని భావిస్తోంది. దరఖాస్తుల పరిశీలనకు గ్రామం, పట్టణ, మున్సిపాలిటీ వార్డుల్లో ప్రత్యేక అధికారులను నియమించడానికి సమాయత్తమవుతోంది. లబ్ధిదారుల అర్హతను తేల్చేందుకు సర్కారు ఒక ప్రత్యేక ప్రొఫార్మాను తయారు చేసి ప్రభుత్వానికి నివేదికను అందించనున్నది. ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుని లబ్ధిదారులు ఎంపిక చేయాలని రెవెన్యూ యంత్రాంగానికి టి సర్కార్ సూచించింది. ఇందిరమ ఇళ్ల పథకం అమలుకు ఒక యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచనలో తెలంగాణ సర్కార్ ఉంది. అర్హుల గుర్తింపు, ఇళ్ల నిర్మాణం అందించే ఆర్థిక సాయం తదితర వివరాలను ఆ యాప్ ద్వారా నమోదు చేయాలని భావిస్తోంది. వీటికి సంబంధించి కేంద్రం కూడా ఒక యాప్ను సూచిస్తోంది. దాని ద్వారానే పథకాన్ని అమలు చేయాలా లేక రాష్ట్రానికి ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తేవాలా అనే అంశంపై తెలంగాణ ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.